రోజైతే నేను సేమియా ఉప్మా ప్రిపేర్ చేసిన. సో బ్రేక్ఫాస్ట్లో ఇట్లా మనం సేమియా తీసుకొని ఒక గ్లాసు సేమియా తీసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి సేమియాని. తర్వాత అదే కళాయిలో ఒక 1½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలు వేసుకొని తర్వాత పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి వేసుకొని పచ్చిమిర్చి 2 చీలికలు వేసుకొని ఆనియన్ వేసుకొని వీటన్నిటి ఫ్రై అయిపోయిన తర్వాత టమాటో ముక్కలు కూడా ఒక టమాటో కోసేసుకొని దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసుకొని తిన్నటిని బాగా కలుపుకోవాలి. సో కలిపేసుకొని బాగా దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇట్లా మనం సేమియాని రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టమాటోలు ఇవన్నీ బాగా ఉడికిపోయినాయి. దీంట్లోకి మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు. దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి వాటన్నిటికీ పట్టేటట్లు. ఇవన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత మనం దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవడమే. సో ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి, బాగా ఉడికిపోయినాయి, టమాటాలు కూడా స్మాష్ అయిపోయినాయి మెత్తగా. సో దీంట్లోకి మనం ఒక గ్లాస్, నేను సేమియా తీసుకున్నా కదా బ్యాంబినో, అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసిన, ఒక టీ గ్లాసు అట్లా. సో మనం ఎక్కువ వాటర్ ఒకటికి డబల్ యాడ్ చేసినాం అనుకోండి అది మొత్తం ముద్ద ముద్దగా అయిపోయి లైలై అయిపోతుంది. అందుకనే మనము ఈ సేమియాని ముందే రోస్ట్ చేసుకున్నాం అనుకోండి, రోస్ట్ చేసుకొని వేసుకున్నట్లయితే మనకి సేమియా అనేది పొడి పొడిగా వస్తుంది. సో ఇట్లా వాటర్ మొత్తం బాయిల్ అయిపోయినాయి చూడండి. ఇట్లా బాగా వాటర్ మరిగిపోయిన తర్వాత మనం రోస్ట్ చేసి పట్టుకొని పెట్టుకున్నాం కదా సేమియాని, ఆ సేమియాని కూడా ఇందులో వేసేసి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. లేకపోతే అవి ఉండలుగా కట్టే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. సో ఇట్లా సేమియా మొత్తం ఉడికిపోతుంది, వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. సో వాటర్ మనం తక్కువ పోసినాం కాబట్టి పొడి పొడిగానే వస్తుంది, ఎక్కువ పోసుకున్నట్లయితే మెత్తగా వస్తుంది. ఒకటికి డబల్ పోయకూడదు మనం మిగిలిన ఉప్మా చేసినట్లు. దీనికైతే ఒకటికి ఒక గ్లాస్ పోసి కొన్ని పోస్తే సరిపోతుంది, అప్పుడే మనకి పొడి పొడిగా వస్తుంది ముద్ద కాకుండా. సో ఇట్లా వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మనము బాగా ఉడికించుకోవాలి. సో ఇప్పుడు రెడీ అయిపోయింది, మొత్తము మిక్స్ అయిపోయింది చూడండి. వాటర్ ఏం లేవు, కొంచెం తడిగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే వెరీ టేస్టీ సేమియా ఉప్మా రెడీ అయిపోతుంది.